హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న కంప్లీట్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మీరు వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి సాధ్యమైనంత వరకు మీకు తెలిసినటువంటి మీ సర్కిల్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ సో వారికి షేర్ చేయడానికి అందరూ ప్రయత్నించండి షుడ్ బి ప్రతి ఒక్కరూ మీరు లైక్ చేయండి ఓకేనా అలాగే నేను ఆన్లైన్ క్లాసులు అని చెప్పాను కదా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి ఆన్లైన్ క్లాసులు అనేది ప్రారంభం అవుతున్నాయి చాలామంది అదే అడుగుతున్నారు అన్న ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా మేము జాయిన్ అవ్వాలి అంటే మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకునే బటన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది ఆ జాయిన్ అనే బటన్లో మీరు బేసిక్ మెంబరు ప్రైమ్ మెంబర్ ఉంది సో ప్రతి ఒక్కరూ బేసిక్ మెంబర్షిప్ అనేది ఒక విధంగా ప్రైమ్ మెంబర్షిప్ అనేది సబ్జెక్టులకు ఎక్స్ప్లెనేషన్ క్లాసులకు సంబంధించింది సో ప్రతి ఒక్కరు మీరు షేర్ చేయండి అందరూ కూడా పేమెంట్ చేసేప్పుడు చాలా తక్కువ అండి ఫీజు కూడా నేను చాలా రీజనబుల్గా పెడతాను ఇప్పుడు ఏది కూడా చాలా రీజనబుల్ ఫీజు అంటే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పదివేలు కాదు కేవలం త్రీ హండ్రెడ్ అంతే ఒకసారి మీకు అర్థమైంది ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ అనేది ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఆ సబ్జెక్ట్స్ నేను పెడతా ఉన్నాను గ్రూప్ వన్ స్థాయి నుంచి గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ వన్ స్థాయి నుంచి మీకు విఆర్ఓ వరకు సబ్జెక్టు ఏ స్కోర్ అడుగుతారో ఎక్స్ప్లెనేషన్ అన్నీ చెప్తాను మీరు నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు దయచేసి ఆ మూడు వందలు కూడా చేసేటప్పుడు మీరు అక్కడ నెట్ బ్యాంకింగ్లో ఇంటర్నేషనల్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అని ఉంటుంది అది ఎనేబుల్ చేసుకుని చాలా చక్కగా అది గూగుల్ కదా ఓకే సార్ నేను చెప్పానని ఎవరో దయచేసి మీరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు అందుకని చెప్తున్నాను ఈ విషయాన్ని ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి అలాగే నిన్న జరిగినటువంటి సమీక్ష సచివాలయంలో ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో జరిగినటువంటి సమీక్షలో చాలా స్పష్టంగా అన్ని విషయాల గురించి మాట్లాడారు నిన్న ప్రధానంగా రెండు విషయాల గురించి ఒకటి కరోనా వ్యాప్తిని అరికట్టడాని గురించి రెండవదిగా నిన్న ఉద్యోగస్తుల యొక్క సంఘ నేతలతో మాట్లాడినటువంటి విధానం అట్ ది సేమ్ టైం ఈవైపోయిన తర్వాత కావాలంటే మీరు చూడండి దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఐదున్నర ఆరు గంటలు ఆ మధ్యకాలంలో సచివాలయాల గురించి నిన్న మాట్లాడారు సో సచివాలయాల గురించి మాట్లాడి ఎక్కడైతే ఇంకా ఆ జిల్లాలలో కొత్త సచివాలయాలు ఏర్పాటు చేయటానికి మరి ఇక్కడ తీర్మానాలు వచ్చాయో సో ఇంకా పదమూడు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగులోను ఆచరణలోనూ సచివాలయాలు లేవో ఆయా జిల్లాలలో కొత్త సచివాలయాలను ఏర్పాటు చేయాలని ఆ కొత్త జిల్లాల కొత్త సచివాలయాలకు ఆల్రెడీ రెండో సచివాలయ అభ్యర్థుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రతిభావంతులు ఎవరైతే ర్యాంకు కలిగినటువంటి వారు ఉన్నారో వారిని ప్రభుత్వం తీసుకోవాలని చాలా స్పష్టమైనటువంటి ఆ దేశాలను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ప్రతి విషయము చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీకి ఈ అన్న అన్ని విషయాలు మీకు అందిస్తాడు దయచేసి గుర్తుపెట్టుకోండి మనకంటూ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్ పేరు రత్నం కాంపిటేటివ్ బిట్స్ ఈ గ్రూప్లో అన్ని విషయాల గురించి సబ్జెక్టుల గురించి బిట్స్ గురించి మాత్రమే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అలాగే వీటితో పాటుగానే అన్ని విషయాలు నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను ఓకే ఎందుకంటే నాకు ఈరోజు క్లాస్ ఉంది దయచేసి మరి ఎవరో కనుక మీరైతే ఫోన్ అయితే కనుక చేయకండి ఫ్రెండ్స్ దయచేసి ఈ అన్న ఈ తమ్ముడు యొక్క ఆ యొక్క రిక్వెస్ట్ను కూడా మీరు అర్థం చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నా క్లాస్కి వెళ్తున్నాను త్వరలో అని మరి నేను ఉచిత క్లాసులు కూడా ఆఫ్లైన్ క్లాసులు ప్రభుత్వానికి చెందినటువంటి బీసీ స్టడీ సెక్టిల్లో ఎస్సీఎస్టీ స్టడీ సర్కిల్లో కూడా ఉచిత క్లాసులు గవర్నమెంట్ నుంచి ఉచితమైనటువంటి క్లాసులు నేను ఎలాగో వాళ్ళ దగ్గర రెమ్యునేషన్స్ తీసుకుంటాను దాంట్లో డౌట్ లేదు ఉచిత క్లాసులు ప్రభుత్వం మీకు ఇస్తుంది ఫ్యాకల్టీస్ ఓకే అది వేరు సో ఉచిత క్లాసులు అనేది అన్ని గ్రూప్ ఫోరు ఎండోమెంటు ఏఎస్ఓ అన్నిటికి జరుగుతాయి కంగారు ఏమీ పడకండి అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి ప్రాసెస్ లేట్ అయింది సాధ్యమైనంత వరకు ఈ యొక్క నెక్స్ట్ వీక్లోనూ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనుక ఎక్కువ కనపడతా ఉంది ఓకే మీరు జిల్లాల్లో ఉన్నాయండి ఆల్రెడీ వీటికి సంబంధించి లిస్టుల గురించి ఎంతైతే ఎదురు చూస్తున్నారో ఎదురు చూసిన వారికి మంచి రోజులు హైదరాబాద్ వాళ్ళకి చెడ్డ రోజులు హైదరాబాదులో ఉన్నటువంటి వారి అంటే హైదరాబాదులో నెగిటివ్గా కామెంట్ పెట్టినటువంటి వాళ్ళు ఎంతమైందో నెగిటివ్గా లిస్టులు రావు సచివాలయాలు లేవు సచివాలయాలు ఇవన్నీ కూడా కల్పితాలు ఈ రత్నం గారు చెప్తున్నటువంటిది లిస్టుల గురించే రావు అని చెప్పినటువంటి అలేఖ్య వారి యొక్క కుటుంబానికి తెలుసుకోవాల్సినటువంటి ప్రధానం రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే అమ్మా నేను చెప్పింది అబద్ధమైతే మీరు గ్రామ సచివాలయానికి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ మీరు ప్రతిరోజు అప్డేట్ ఉంటుంది ఆ అప్డేట్ని మీరు ఎందుకంటే మీరు ఏది ఏం చదువుకున్నారు బీటెక్ సో బీటెక్ చదువుకున్నారుగా చదువుకున్నటువంటి మీ యొక్క చదువుకి సభ్యత సంస్కారం లాంటివి ఉండాలి అంటే హ్యాపీగా మీరు ఓపెన్ చేసి నిజంగా సర్చ్ చేసే బటన్ చిన్నగా సర్చ్ బటన్గా ఆ సర్చ్ బటన్లు రెండు వేల ఇరవై రెండు అని కొట్టండి ఇప్పుడు జనవరినే కొట్టండి ఇంకా ఫిబ్రవరి రాలేదు కదా మళ్ళీ మీకు అది కూడా ఉంటుంది అందుకని రెండు వేల ఇరవై రెండు అని కొట్టండి అప్పుడైనా మీ బలు ఎలగాల ఏ ఇంకానో అజ్ఞానంలో ఉండకండి నేను లిస్టులు వస్తాయి సచివాలయాలు అంతెందుకంటే ఈరోజు కూడా నిన్న మాట్లాడినప్పుడు ఏం చెప్పింది కృష్ణా జిల్లాలో ఆ ఎనిమిది వందల ముప్పై మూడు ఇంకా నూట నలభై కొత్త సచివాలయాలు ఇంకా నూట నలభై కొత్త సచివాలయాలు అంటే దాదాపుగా సుమారుగా తొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఐదు అంటే వెయ్యి సచివాలయాలు వెయ్యి సచివాలయాలు అంటే నియర్లీ పదిన్నర వేల మంది స్టాఫ్ పదకొండు వేల మంది స్టాఫ్ అంతమంది కృష్ణా జిల్లాలో ఉన్నారా ఎవరైనా చెప్పగలుగుతురా ఎవరికైనా తెలుసా సార్ నేను ఎందుకు చెప్తున్నా ఉన్న వాస్తవాలను చెప్పుకొస్తున్నాను ప్రతిదీ మీరు గుర్తు పెట్టుకోండి ఏదో ఓర్కనే కాలక్షేపంగా ఇవన్నీ ఏది చెప్పడో ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు కొంతమంది నెగిటివ్గా పెడతా ఉంటారు ఈ సచివాలయాలు ఎందుకండి అలాంటి బ్యాచ్లు ఉంటా నేను నిన్న కూడా వీటి గురించి చెప్పాను అన్ని విషయాలని మీకు లైవ్లో లైవ్ జరుగుతూ ఉంటుంది ఐదు గంటలకే అని చెప్పాను ఈరోజు వీలైతే ఖచ్చితంగా నేను అప్డేట్ ఇస్తాను ఐదు గంటలకి లైవ్ జరుగుతుందా లేదా ఎందుకంటే క్లాస్కి వెళ్తున్నాను కాబట్టి క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నాకు చిన్న చిన్న వర్క్లు ఉంటాయి అవన్నీ చూసుకునేటప్పటికీ కొద్దిగా టైం పడుతుంది అంతేగాని వేరే ఉద్దేశం పెట్టలేదు అనుకోకండి రెండోదిగా మాకు నెట్ ప్రాబ్లం ఇవన్నీ ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అయినా సరే అర్థం చేసుకుంటారు అని అర్థం చేసుకుంటారు అంటే ఫోన్లు చేయకండి మీరు మెసేజ్ పెట్టండి ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది అక్కడ వాట్సాప్లో చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు చాలా సంతోషం నేను రిప్లై అందరికీ ఇస్తున్నాను ఒక తమ్ముడిగా ఒక అన్నగా అందరికీ ఒక కుటుంబ సభ్యుగా అందరికీ రిప్లై ఇస్తూ ఉన్నాను ఎవరికి ఇవ్వట్లేదు అంటే అందరికీ ఇస్తుంది ఓకే థ్యాంక్ యూ